ఓకేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా మన దగ్గర? అదే సార్, బర్డ్స్ వర్క్ అయితే. ఇంకా తర్వాత మన దగ్గర అక్వేరియంస్ కూడా ఉన్నాయి కదా, అక్వేరియం ఫిషెస్ కూడా ఉన్నాయి. ఒకసారి వాటి దగ్గరికి వెళ్దాం. ఓకే, ఎలా ఉంటుందంటే ఒకటి సాఫ్ట్ ఫిషెస్ ఉంటుంది, ఒకటి వైల్డ్ ఫిషెస్ ఉంటుంది. కొన్ని సాఫ్ట్ ఫిషెస్ సాఫ్ట్ ఫీట్లో కలిసి ఉంటుంది, వైల్డ్ ఫిషెస్తో కలిపేసి ఉంటుంది. వైల్డ్ సాఫ్ట్ మనం కలిపేసామనుకోండి, అది వైల్డ్ ఫిషెస్ ఏం చేస్తాయంటే సాఫ్ట్ ఫిషెస్ని చంపేసి తినేయడము, లేకపోతే చంపేసి ఇట్లా పడేయడము, ఇలాంటివి ఉంటుంది. ఇదేంటంటే డిఫరెంట్, ఇది వైల్డ్ ఫిషెస్ అండి. ఇదేంటంటే ఇవి ప్యారట్ ఫిషెస్, ఇవి షార్ట్ బాడీ ఫ్లారన్స్. ఓకేనా? ఇది ఓన్లీ వైల్డ్ ఫిషెస్, సాఫ్ట్ దాంతో కలిసి ఉండదు, ఓన్లీ వైల్డ్ దాంతో కలిసి ఉంటుంది. అంటే ఇండివిజువల్గా పెట్టాలి అన్న? సపరేట్ పెట్టుకోవాలండి. వీటికి ఏంటంటే కావాల్సినవి ప్రజెంట్ ఏంటంటే హీటర్ ఉంటుంది, దీనికి ఆక్సిజన్ ఉంటుంది, ఫిల్టరింగ్ ఉంటుంది. ఇవన్నీ మీరు ప్రాపర్గా పెట్టారనుకోండి లైఫ్ కూడా బాగానే ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా, ఫిల్టర్ లేకుండా ఇలాంటివి మీరు పెట్టుకుంటే కొంచెం లైఫ్ అనేది ఉండదు, చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. క్లీనింగ్ అనేది ఏం లేదు సార్, అది ఫిల్టర్ ఉంటుంది వీటికి. ఫిల్టర్ ఏంటంటే అది మీరు వీక్లీ వన్స్ క్లీన్ చేసి చూపిస్తాను ఫిల్టర్ ఎలా ఉంటుంది, అది ఏంటో మళ్ళీ మీకు అది చెప్తాను. ఎలా అంటే దానికి కావాల్సిన హీటర్ పెట్టుకోవాలి, ఫిల్టర్ పెట్టుకోవాలి, ఆక్సిజన్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే కొంచెం ఉంటుంది. ఫీడింగ్ కూడా ఉంటాయండి దీనికి. కొన్ని ఫిషెస్కి డిఫరెంట్ డిఫరెన్స్, కొన్ని ఆర్డినరీ ఫుడ్ ఉంటుంది, కొంచెం ప్రీమియం ఫుడ్ ఉంటుంది. ఆర్డినరీ ఫుడ్ ఏంటంటే పెట్టగానే తినేస్తుంది, దానికి కావాల్సిన గ్రోత్ అనేది బయటికి మనకు కనిపించదు. కొంచెం ప్రీమియం ఫిష్ ఫుడ్ పెట్టారనుకోండి, దాని కాలంతో నాకు డార్క్, సపోజ్ ఇది ఉంది ఎల్లోగా ఉందనుకోండి, మనం ఆర్డినరీ ఫుడ్ పెట్టామనుకోండి అదేంటంటే లైట్గా ఎల్లో కనిపిస్తుంది. కొంచెం ప్రీమియం ఫుడ్ పెడితే కొంచెం డార్క్నెస్ ఎల్లో కనిపించడం, ఇలాంటివి అని ఉంటుంది వీటిలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి గోల్డ్ ఫిషెస్ అండి. ఇది చాలామందికి ఇది దీనికి లైక్ చేస్తారు, గోల్డ్ ఫిషెస్ కూడా ఇది లైక్ చేసుకుంటారు. ఇది కూడా సేమ్ యాసిడ్, అన్ని ఫిషెస్కి సేమ్ ఉంటుంది. కొన్ని ఫుడ్ కానీ దాని హీటర్ ఆప్షన్ అని సేమ్ ఉంటుంది అన్ని ఫిషెస్కి. బౌల్లో కూడా పెట్టుకుంటారు. బౌల్లో ఏంటి అంటే దాంట్లో ఆక్సిజన్ పెట్టుకుంటేనే కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్ పెట్టకపోతే లైఫ్ అనేది ఎక్కువ ఉండవు, చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దానికి బౌల్లో పెంచుకున్న వాడికి హీటర్ అవసరం లేదు. ఎలా అంటే నార్మల్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటుంది, కొన్ని ఏంటంటే మౌలీస్ ఉంటుంది, టైగర్ ఫిషెస్, ఇవన్నీ అనేది ఒక్కొక్క పేరు వాడికి అయితే పడలేదు. మనం 3 డేస్ ఒకసారి, 4 డేస్ ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే దానికి ఏం కాదు. మనం వీటిలో ఉన్నప్పుడు వీక్లీ వన్స్ అట్లా క్లీన్ చేయలేము, మంత్లీ ఒకసారి క్లీన్ చేస్తాం కాబట్టి కొంచెం వీటికి ఎఫెక్ట్ పడుతుంది. అందుకే హీటర్ అవసరం ఉండాలి. పేర్లాగా ఉంటుంది, ఏదైనా ఫిషెస్ అనేది పేర్లాగా ఉంటుంది, అవి ఉంటుంది. సింగిల్ అనేది ఇది ఫ్లోరన్ ఫిషెస్, ఇది కొంచెం వాస్తు కోసం పెంచుకుంటారు. ఇది ఇది ఓన్లీ సింగిలే ఉంటుంది, ఇది పేరు ఉండదు. సింగిల్ ఉంటుంది, కింగ్ లాగా ఉంటుంది. ఎలానంటే ఇది హెడ్ ఉంటుంది, హెడ్ వచ్చేసి బాల్ సైడ్ లాగా పెరుగుతాయి వీటికి. వీటి కూడా కలర్స్ ఉంటాయి, ఇది ఒక కలర్, సో ఇది ఒక వైట్ వచ్చి గ్రే వచ్చి ఇది ఒక కలర్ ఉంటుంది. ఇది చాలామంది ఏంటంటే వాస్తు కోసం పెంచుకుంటారు. ఆ వాస్తు ఏంటంటే ఈ హెడ్ ఉంటాయి కదా, హెడ్ ఎంత పెరిగితే అంత మంచిది. సో అలా అందులో పెంచుకుంటారు. అంటే మినిమం సైజ్ ఇదేనా లేదంటే సైజ్ సైజ్ ఇంకొంచెం బాడీ షేప్ పెరుగుతాయి అండి. హెడ్ ఏది ఉంటుందో మీకు హెడ్ అనేది కొంచెం పెరుగుతాయి, చాలా పెద్దగా అవుతాయి. అంటే లైక్ స్మాల్ బాల్ ఉంటాయి కదా, ఆ దాన్ని పెరుగుతాయి. ఇప్పుడు అంటే ఈ యొక్క ఫిషెస్కి మినిమం అక్వేరియం సైజ్ అనేది ఇంత ఉండాలి అని చెప్పేసి ఏమైనా ఉందా? కమ్సేకమ్ ఈ ఫిష్ అనుకోండి, కమ్సేకమ్ 2.5 ఫీట్ 3 ఫీట్ వరకు ఉండాలి. ఉంటేనే దానికి స్పేస్ అనేది, ఎంత స్పేస్ ఉంటుందో అంత గ్రోత్ ఉంటుంది, అంత హెల్దీగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, చిన్న అక్వేరియం తీసుకొని చాలా ఫిషెస్ వేస్తారు, దానికి స్పేస్ ఉండదు, స్పేస్ ఉండదు, ఎక్కువ చనిపోయేదాన్ని ఉంటుంది. చిన్న ట్యాంక్లో ఒక 2 పేరో 3 పేరో పెట్టుకోవచ్చు. ఇలాంటి ఫిష్కి అయితే 2.5 ఫీట్ 3 ఫీట్ వరకు ఉంటే కొంచెం వాటికి ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది, కొంచెం హెల్దీగా ఉంటే బాగుంటుంది. ఇవి ఇది వచ్చేసి 2,500 2,000 డిపెండ్ హెడ్ సైజ్ని బట్టి కాస్ట్ ఉంటాయి అండి. సింగిల్ ఈచ్ ఒకటే పెంచుకోవాలి, పేరు పెంచుకుంటే అనేది ఫైట్ చేస్తారు. అవును, డివైడ్గా మనం గ్లాస్ పెట్టాము. ఓకేనా? ఇవన్నీ కోయి ఫిషెస్ అండి. ఇవి కోయిస్, ఇవి మళ్ళీ కోయిస్, డిఫరెంట్ డిఫరెంట్ కోయిస్ ఉంటుంది. ఇది మిల్కీ కోయిస్ ఉంటుంది, గోల్డ్ కోయిస్ ఉంటుంది, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటాయండి. వచ్చేసి ఇవి కూడా మౌలీస్, ఇవి కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి. ఇవి కూడా బేబీస్ ఇస్తాయి మౌలీస్. ఇది ఒక ఇది మనం బ్రీడింగ్ అనేది దీంట్లో కానీ గప్పీస్లో కానీ ఇవన్నీ మనం బ్రీడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇవి చాలా యాక్టివ్ ఉంటుంది, ప్లస్ ఫుల్ స్ట్రాంగ్ ఉంటాయి ఇవి. ఇవి నెక్స్ట్ మనం ఉన్నాయి, ఇవి కూడా గోల్డ్ ఫిషెస్. గోల్డ్ ఫిషెస్లో కూడా డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటుంది, ఈ గోల్డ్ అవి గోల్డ్ కోయిస్, కలర్ కాదు, కొంచెం బ్రీడ్ని బట్టి కాస్ట్ ఉంటుంది. బ్రీడ్ ఎలా ఉంటుంది, కొంచెం పొడుగు వస్తుంది, కొన్ని బ్రషెస్, కొన్ని రౌండ్ బబుల్ లాగా వస్తుంది, కొన్ని ఐస్ బబుల్ లాగా వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్ని బట్టి కాస్ట్ ఉంటుంది. అది కూడా అవును. ఇది ఏంటంటే నేను ఆక్సిజన్ ఫిల్టరింగ్ చెప్తున్నా కదా, ఫిషెస్ అనేది ఆక్సిజన్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే క్యాప్ పెట్టము,
అది ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేస్తే ఆక్సిజన్ వస్తాయి కదా అంటారు, కానీ అలా కాదు. వాటర్లో ఏంటంటే ఫిల్టరింగ్ అయితే ఉండాలి. ఆ ఫిల్టరింగ్ అయితే ఉంటేనే ఫిషెస్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. సో అనేది ఇది వచ్చేసి వాటి ఆక్సిజన్ అన్నమాట. అంటే ఇవి మన అక్వేరియం సైజ్ బట్టి ఉంటాయా, అన్నిటికీ ఒకటే ఉంటుంది? అన్నిటికీ ఒక సైజ్ ఉంటుంది అండి, ఒక సైజ్ ఉంటుంది. కాకపోతే మనకి పెద్ద ట్యాంక్ ఉంది అనుకోండి, కొంచెం బిగ్ సైజ్ తీసుకోవాలి. ఇది స్మాల్ సైజ్ ఉంటుంది, ఇది బిగ్ సైజ్ ఉంటుంది. ఈ బిగ్ సైజ్ ఏంటంటే ఎక్కువ బాడీస్ వస్తాయి కాబట్టి బలూన్స్ అనేది ఎక్కువ వస్తాయి. చిన్న చిన్న వాటికి ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇవన్నీ ఫిల్టర్ అన్నమాట. ఈ ఫిల్టరింగ్ ఏంటంటే వీటిలో ఆక్సిజన్ విత్ ఫిల్టర్ ఎండ్ అవుతాయి. ఇప్పుడు డస్ట్ అనేది, ఇప్పుడు చాలామంది ఫుడ్ ఎక్కువ వేస్తారు, ఆ ఫుడ్ డస్ట్ అయింది అనుకోండి, అవి ఏం చేస్తాయంటే దీన్ని గుంజేసి దీని లోపల పెట్టేసుకుంటాయి ఆ సైన్. మనం ఇది ఏం చేస్తామంటే 4 డేస్ ఒకసారి, 5 డేస్ ఒకసారి ఇది బయటికి తీసేసి ఆ స్పంజ్ క్లీన్ చేసుకొని లోపల పెట్టేసుకోవాలి. మళ్ళీ ఏమైనా డస్ట్ ఉంటే కూడా వాకిల్ని తీసేసుకుంటాయి. మళ్ళీ 5 డేస్ ఒకసారి, మళ్ళీ ఇది వీక్లీ వన్స్ కానీ 5 డేస్ ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ మన వాటర్ కూడా కొంచెం నీట్గా వేస్తే కనిపిస్తూ ఉంటాయి. రెండు ఉంటే బెటర్ అండి. ఇదేంటంటే ఓన్లీ ఆక్సిజన్ కోసం వస్తుంది. దీని ఆక్సిజన్ విత్ ఫిల్టర్ రెండు వస్తాయి, కానీ ఆక్సిజన్ కొంచెం తక్కువ తీసుకుంటాయి. ఇదేంటంటే ఆక్సిజన్ ఏంటంటే ఫిల్టరింగ్ కోసం తీసుకుంటాయి ఈ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ బెటర్, ఇవి లేకుండా నడుస్తాయి కానీ ఇది మాత్రం ఉండాలి. ఇంకోటి హీటర్, దానికి వాటర్ ఎప్పుడు ఎలా ఉంటుందండి, వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం కానీ చలికాలం ఎలా ఉంటుందో వాటర్ అనేది కూల్ అయిపోతూ ఉంటాయి. ఆ కూల్కి కూడా ఫిషెస్ కూడా సరిగా ఉండలేవు, ఒకటే ప్లేస్లో ఉంటాయి కాబట్టి ఇట్లా సిక్ అయిపోవడం, డల్ అయిపోవడం ఇలా ఉంటుంది. వాటికి అనేది ఈ హీటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ హీటర్ కూడా ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అయ్యి, సపోజ్ మీరు హీటర్ పెట్టారు, వాటర్ హీట్ అయింది, హీట్ అంటే మరీ హీట్ ఉండదు, 28 టెంపరేచర్ 30 టెంపరేచర్ ఇలా ఉంటుంది. ఆ వాటర్ వార్మ్ అయితే అది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్ అయినాక మళ్ళీ వాటర్ కూల్ అయింది అనుకోండి, మళ్ళీ ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. ఆఫ్ ఆన్ ఉంటుంది ఇది ఆటోమేటిక్. ఆపరేట్ చేయాలి, మీరు పెట్టేసి ప్లగ్ ఆన్ చేసి పెట్టేసుకోవాలి, అంతే, ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ గురించి చెప్పారు కదా, ఒకవేళ పవర్ కట్స్ ఉంటాయి కదా, పవర్ కట్ ఏంటంటే పవర్ కట్ అయినాక 3 to 4 hours వరకు ఫిషెస్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఏమవుతాయంటే ఫిషెస్ అనేది కొంచెం పైకి వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఆ టైంలో ఏం చేస్తారంటే హాఫ్ వాటర్ తీసేసి ఇంకో హాఫ్ వాటర్ పెట్టవచ్చు. ఇంకొక హాఫ్ వాటర్ తీసేసి ఇంకో హాఫ్ వాటర్ పెట్టారనుకోండి, మళ్ళీ ఇంకో 4 hours వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, విఆర్ పెట్స్లో మనకి ఎన్ని రకాల పెట్స్ అవైలబుల్గా ఉన్నాయో, అదేవిధంగా వాటి యొక్క మెయింటెనెన్స్ గురించి, అదేవిధంగా వాటి యొక్క సర్వీసెస్ గురించి అన్ని మనకు సంతోష్ బ్రో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. అదేవిధంగా సంతోష్ బ్రో ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మనకు థ్యాంక్స్ అయితే చెప్పుకుంటూ, అలాగే హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మనకి ఇన్ని స్టోర్స్ ఉన్నాయి, ఇన్ని పెట్ షాప్స్ ఉన్నాయి, అంటే వేరే వాళ్ళవి, సో అవన్నీ వదిలేసి మన షాప్కి ఎందుకు రావాలి? ఒకటండి, చాలామంది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రైస్ చూస్తారు, ప్రైస్ చూస్తారు, ఇంకోటి బ్రీడ్ చూస్తారు. ఒక దగ్గర బ్రీడ్ మంచిగా ఉన్నా కూడా ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా బ్రీడ్ మంచిగా ఉండదు. మన ఏంటంటే బెస్ట్ ప్రైస్ అండి, ఎక్కడైనా వెళ్ళి అడగొచ్చు ఈ ప్రైస్ ఎలా ఉంటుంది, ఇక్కడ మన ప్రైస్ కానీ వేరే ప్రైస్ కానీ అడగొచ్చు. అన్నిటికన్నా మన దగ్గర బెస్ట్ ప్రైస్ ఉంటుంది, బెస్ట్ ప్రైస్ ఉంటుంది, బెస్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది. అది ఒక్కో దగ్గర ఏంటంటే పప్పీ ఇస్తారు, కస్టమర్కి ఇచ్చేస్తారు, ఇలా పెట్టాలి ఇలా చేయాలి అని చెప్పేస్తారు, కానీ దాని కేరింగ్ అనేది వాళ్ళతో పాటు ఉండరు. తర్వాత కాల్ చేసినా కూడా మాకు తెలియదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇవి చేయండి, అవి చేయండి అని చెప్పి వదిలేస్తారు. వాళ్ళ అమ్మేంత వరకే వాళ్ళకి ఉంటుంది. ఇదేంటంటే మనకు ప్రాపర్గా ఈ మనం చాలామంది లో వాళ్ళు ఉంటారు, హై వాళ్ళు ఉంటారు, హై వాళ్ళు వచ్చారనుకోండి మనకి ఇదేంటి తీసుకెళ్ళిపోతారు. ఓకేనా, లో వాళ్ళు కుక్క పెంచుకోనికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, బయటికి వెళ్తే రేట్ ఎక్కువ, కొనలేని పరిస్థితి. సో మన దగ్గరకు వచ్చారనుకోండి బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది, మంచి క్వాలిటీ దొరుకుతుంది. ఓకే, అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం. అది ఓకేనా, వాళ్ళతో పాటు కుక్క డాగ్ అనేది ఎన్ని రోజు వరకు ఉంటుందో అన్ని రోజు వరకు మనం తోడు ఉంటాం. సో ఒకసారి అమ్ముకొని చేతులు దులుపుకోవడం కాకుండా దాని సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎప్పుడు అడిగినా క్లారిటీ అయితే వీళ్ళు చేస్తారు. సో వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ యొక్క నెంబర్ అనమాట. స్టోర్కు రావాలనుకున్నా కానీ దీనికైతే వాట్సాప్ చేయండి, అలాగే ఈ యొక్క స్టోర్కు వచ్చి తర్వాత మీరు కంప్లీట్గా కనుక్కున్న తర్వాత ఇక్కడైతే పెట్స్ కొనుక్కోండి. అలాగే ఈ యొక్క స్టోర్స్ ఉన్నాయి కదా, ఇంకా ఎక్కడైనా అవైలబుల్గా ఉన్నాయి? ఒకటే స్టోర్ ఉందా ముసాపేట్లో? మన ఒకటే ఉంది, మన స్టోర్ వచ్చేసి ఒకటే ఉంది. కెనల్ వచ్చేసి 2 kennels ఉన్నాయి. మనం పప్పీస్ అనేది బ్రీడింగ్ చేసుకొని మనం తెచ్చుకొని ఇలా కస్టమర్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకటే బ్రీడింగ్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పెట్స్ గురించి మీకు ఎంతో కొంత అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి, థ్యాంక్ యూ. రైట్ అన్న, థ్యాంక్స్. థ్యాంక్ యూ.